గ్రెనోలా బార్ స్టాఫ్ మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గ్రెనోలా బార్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ ఒక కప్పు, తరిగిన జీడిపప్పు పావు కప్పు, తేనె పావు కప్పు, తరిగిన పిస్తా పావు కప్పు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు పావు కప్పు, గుమ్మడి గింజలు పావు కప్పు, ఖర్జూరం ఒక కప్పు, తరిగిన బాదం పావు కప్పు, గసగసాలు ఒక టేబుల్ స్పూన్, నెయ్యి ఒక టేబుల్ స్పూన్. గ్రెనోలా బార్కి కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ముందుగా మనం గసాలు అలాగే ఫ్లాట్ ఓట్స్ అండి. సో ఇవి అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఓట్స్ కాకుండా ఇవి కొంచెం మన అంటే మా అటుకులు ఎలా ఉంటాయి ఇంకొంచెం ఫ్లాట్ అలా ఫ్లాట్గా ఉంటుంది. సో ఇవి దీంట్లో వాడతాం. దొరుకుతాయి అండి మార్కెట్లో, ఈజీగానే దొరుకుతుంది. సో ముందుగా గసగసాలు డ్రై రోస్ట్ చేసుకుంటాం. సో ఈ బార్ మనం చేసిన తర్వాత నెల ఉంటుందా అండి? హ్యాపీగా నెల రోజుల పాటు ఉంటుంది. నెల రోజులు? ఎస్. ఓ వావ్. మనం తినకుండా అది మిగిలితే అనుకోండి అన్ని రోజుల వరకు ఎవరు కూడా దాన్ని వదిలిపెట్టరు. అంటే ఒక ఎనర్జీ బార్ కదా ఇది. ఎస్. సో మనం ఇలాంటివి చేసుకుని మనం ఏంటంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే పని చేసుకునేటప్పుడు అప్పుడు అడపదడప జంక్ ఫుడ్ ఎక్కువ తినేస్తూ ఉంటాం. చిప్స్ అని లేకపోతే రకరకాల అవసరానికి మనకి ఏది కనిపిస్తున్నా తినేయాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి ఒక బార్ పెట్టుకుంటే ఎనర్జీకి ఎనర్జీ, పోషక విలువలు కూడా బాగుంటాయి కదా. ఎస్. ఓకే. సో ఇవి దీంట్లో వేసేసుకుంటున్నాం అండి. అలాగే ఓట్స్ కూడా డ్రైగానే చేసేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం స్వీట్నింగ్ కోసం ఖర్జూరం వాడుతున్నాం అండి. సో ఇలా చేసుకుంటే మనకి ఈజీగా మిక్స్ అవ్వడానికి సులువుగా ఉంటుందా మిక్సీ వేసుకున్నప్పుడు? ఇది మిక్సీ ఏం వేసుకోమండి, ఇది చేసుకోమా? ఏం చేసుకోమా, ఇక్కడ ఈ మనం అయితే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఆ పలంగా పోతుంది. సో పెద్దగా ఉన్నాయి అంటే కాజు కానీ బాదం కానీ పిస్తా అక్కడ చిన్న చిన్న ముక్కలుగా దీనికి సరిపడా సైజ్లో మనం కట్ చేసుకోవాలి. ఓకే. అది అలాగే వచ్చేస్తుంది మనకు. చాలా ఎనర్జీ బార్స్ మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కదా. ఎస్. సో అలా బయట కొనుక్కుండా మనం ఇంట్లోనే ఇలా హ్యాపీగా తయారు చేసి పెట్టేసుకుంటే చాలా మంచిదండి. సూపర్. ఓకే. సో ఇది కూడా బౌల్లో వేసేసుకున్నాం. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాం అండి. సో అప్పుడు ఏంటంటే కొంచెం టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది మనకు. ఓకే. బాదం అలాగే పిస్తా, జీడిపప్పు అలాగే అక్రోట్స్ అండి, వాల్నట్స్. ఎస్. సో ఇవి కొంచెం దూరగా వేసి మనకు మంచి టేస్ట్ అండి తినేప్పుడు బాగుంటుంది కాబట్టి వీటిని కొంచెం మనం నేతిలో వేయించుకుంటున్నాం. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఎస్. కొద్దిగా అంటే తినేప్పుడు బార్ మనకు కొద్దిగా క్రంచీగా కూడా ఉంటుంది. ఓకే. సో ఇది బాగా వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇవి కావాలంటే మనం గ్రైండ్ చేసి కూడా పౌడర్లా వేసుకోవచ్చా? సో వీటిలోంచి ఏదన్నా ఒకటి మనం కొంచెం పౌడర్లా చేసుకుంటే మీకు ఇంకొంచెం బేస్ కొంచెం గట్టిగా వస్తుంది. ఓకే. సో ఏదో ఒకటి అంటారు కానీ అన్నీ వద్దంటారా? అన్నీ వద్దండి. సో కొంచెం మనకు అలా పీసెస్ లా కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది చూడడానికి కూడా. అంటే ఒక్కొక్కసారి మా లాంటి మమ్మీస్ చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు తీసి ఏరేరి పారేస్తారని అలాంటప్పుడు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు కదా. ఎస్. అమ్మయ్యా చాలు. ఓకే. సో ఇవి కూడా దీంట్లోనే వేసుకుంటున్నాం బౌల్లో. సో దీంట్లో కొద్దిగా లైట్గా అలా మిగిలిపోయింది కదా ఇవి, దాంట్లోనే ఇవి గుమ్మడి గింజలండి అలాగే పొద్దుతిరుగుడు కదా. ఎస్. సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు పువ్వు. ఎస్. గింజలు. అవునండి. సో కావాల్సితే పుచ్చకాయ గింజలు కూడా వేసుకోవచ్చు మనం. ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకోవచ్చా? వద్దా? వేసుకోవచ్చు. అన్ని వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. కొంచెం హెల్దీగా చేసుకోవాలనుకుంటే వాటిని కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి. అందులో కూడా ఆయిల్ ఉంటుంది కొంచెం కదా. ఎస్. ఓకే. సో ఇవి కూడా తొందరగానే వేగుతాయండి మనకు. హైలో పెట్టిన సరిపోతుందండి. సో ఇవి కూడా ఇదే బౌల్లో వేసేసుకున్నాం. సో అన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. సో నెయ్యి ఉంది కాబట్టి ఆ గసగసాలు కూడా వీటికి పట్టేసుకుంటాం. పట్టేస్తుందండి. సో ఇప్పుడు ఖర్జూరం
మిక్సీ పట్టేసుకోవాలి, కొంచెం పేస్ట్లా చేసుకోవాలండి. ఓకే, సో గింజలు లేకుండా మనం ఖర్జూరం మిక్సీ వేసుకోవాలి. ఎస్, తేనె అండి. సో తీపి బాగానే ఉంటుంది సార్, ఎందుకంటే మనం ఇది ఇది రెండు వేసాం కదా. ఎస్, సో ఇది చేతితోనే కలిపితే బాగుంటుంది. బాగుంటున్నా, దీంట్లోనే కొంచెం మనం కోకో పౌడర్స్ చాక్లెట్లా కూడా ఉంటుంది కదా చూడడానికి పిల్లలకి, వాళ్ళకి కావాల్సి వేసేయచ్చండి. అలా కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. కానీ కలపాలి కదండి బాగా అంతా. కలపాలండి. సో ఇందాక మనం వేయించుకున్నాం కదా, సో వేడి ఇంకా అలాగే ఉంది. వేడిగా ఉందా ఇంకా? అంటే ఆ వేడి మీద కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేస్తే ఇది కూడా కొంచెం బాగా స్ప్రెడ్ అవుతుందండి, అంటే ఖర్జూరం పేస్ట్ అనేది. సో దీన్ని ఒక ట్రేలోకి తీసేసుకున్నాం. సో దీంట్లో ఒక బటర్ పేపర్ వేసుకుంటున్నానండి. ఓకే, సో మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, సులువుగా ఉంటుంది. లేదంటే గ్రీస్ చేసి పళ్ళెంలో కూడా చేసుకోవచ్చా అండి? నెయ్యి అది వేసి చేసుకోవచ్చండి. అక్కడ బ్రష్ అందిస్తారు. బట్టర్ పేపర్ ఉంటే వాడుకోవచ్చు అండి, లేకపోతే పళ్ళానికి నెయ్యి రాసుకుని దాని మీద కూడా మనం ఒత్తుకోవచ్చు. ఏమంటారు? దానికి అద్దేయచ్చు కదా మొత్తం. ఎస్ అండి. సరే, కొంచెం గట్టి పడుతుందా అండి? మనం కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు గట్టి పడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి? ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అప్పుడు కొద్దిగా సెట్ అయిన తర్వాత ముక్కల కింద కట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో సమానంగా పరుచుకొని పెట్టుకోవాలి. ఎస్, మనం ఫ్రిడ్జ్ నుంచి తీసి ముక్కలు కట్ చేసుకున్నాక అది ఫ్రిడ్జ్లోనే ఉండాల్సిన అవసరం లేదు. అవసరం లేదండి, మనం జార్లో ఏదన్నా మామూలుగా డబ్బాలో పెట్టి డబ్బాలో పెట్టేసి మనం నిల్వ పెట్టేసుకోవచ్చు. గ్లాస్ జార్లో వేసి పెడితే ఎంత బాగుంటుంది కదా. ఎస్, కనిపించినప్పుడల్లా అది పిలుస్తున్నట్టు. సో అలాగైనా తినాలి కదా. సో దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అండి, కొంచెం తొందరగా మనకు సెట్ అవుతుంది. ఆ తర్వాత సెట్ అయిన తర్వాత బయటకు తీసేసుకుని ముక్కలు కింద కట్ చేసుకుని సో ఎంతసేపు అంటారు సుమారుగా? కనీసం ఒక 15 నిమిషాలు. లేదండి, అరగంటకి ఎక్కువనే పెట్టాలి. అవునా? అరగంట నుంచి 40 నిమిషాల పాటు. షూర్, పెడదాం. ఓకే, సో అరగంట 45 మినిట్స్ పడుతుంది కదండి దానికి. అవునండి. సో మనం ఈ లోపల కార్వింగ్ చేసుకుందాం. కార్వింగ్ మనం ప్లేట్ డెకరేట్ చేసేసుకుందాం. గార్నిష్ చేస్తారా? ప్లేట్ గార్నిష్. ఓకే, సో కీరా, టర్నిప్, అలాగే టర్నిప్ చాలా బాగుందండి కలర్. ఇది టర్నిప్ చూస్తే మంచి కథ కూడా గుర్తొస్తుంది దీని గురించి. బాగుంది. అలాగే కివి కూడా. కివి ఇవి లీఫ్లా చేస్తున్నానండి. ఓకే, సో ఇలా సో యాడ్ చేసి కొంచెం జిగ్జాగ్గా చేస్తున్నాను. ఇరువైపులా? రెండు వైపులా. అవునండి. సో కివి కూడా ఇలా హాఫ్ సర్కిల్. కివీలో లోపల గింజలు ఉంటాయి, ఎంత అందంగా ఉంటుంది కదా అసలు. అది చాలా బాగా కనిపిస్తుంది అండి, గార్నిష్ చాలా బాగా, అంటే ఇది సెట్ అవుతుంది, అంటే లుక్ అనేది చాలా బాగా వస్తుంది. రౌండ్ వేస్తున్నాండి. సో గుండ్రంగా పెడుతున్నారు.
దాని మీద ఒకటి ఓవర్లాప్ చేస్తూ. అవునండి. సో ఇవి మనకి ఇలా సైడ్లో పెట్టేసుకుంటాం. బాగుంది. సో దీంట్లో ఫ్లవర్ చేస్తున్నానండి. దగ్గర నుంచి మీరు ఆ టర్నిప్ ఎలా యూజ్ చేస్తారని చూస్తున్నా. ఇది కూడా ఎంతో అందంగా ఉంటుంది కదా. పైన ఏమో ఎర్రగా ఉంటుంది, లోపల తెల్లగా తెల్లగా ఉంటుంది. ఇది కొంచెం సేపు అయ్యాక చివర్లు నల్లగా ఏమైనా అవుతుందా అండి? ఏం లేదండి, అవ్వదు కదా. ఏమవ్వదు, బంగాళదుంపలు అవ్వదు అసలు కాదు. ఓకే, సో ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు గార్నిష్. చాలా ఇది దొరికే సీజన్లో హోటల్స్లో చాలా ఇవే పెడతారండి. లుక్ బాగుంటుంది ఆ పింక్ కలర్లో చాలా. ఇది నీళ్ళల్లో వేస్తే కొంచెం ఇలా ఓపెన్ అవుతుందా అండి? ఓపెన్ అవుతుంది. అవుతుందా? అవుతుంది. ఓకే, వావ్, నైస్, చాలా బాగుంది. సో ఇప్పుడు మనం బార్ కట్ చేసేసుకుందాం. ఓ ఎస్, తెచ్చుకుందాము. ఎస్, టడాం. ఓకే, సో గట్టి పడిపోయింది. ఓ, అలా చెక్ చేయాలా? అంటే అంత గట్టిగా అవుతే అది కట్ ఎలా చేస్తారని చూస్తాం. వావ్. కట్ చేసాక తీసుకొచ్చా సార్? ఆ ముందర తీయాలంటారా? మన ఇష్టం అండి. సో ఇలా తీస్తే సింగిల్గా తీసే, దాని తర్వాత మళ్ళీ ఒకసారి దీంతో లైట్గా అలా పెట్టేసుకుని బ్యాలెన్స్ కోసం అప్పుడు కట్ చేసుకోవచ్చు. మనం ముందుగానే కట్ చేసుకుంటే ఇవి కూడా పీసెస్ పీసెస్ ఒక్కొక్కటి వేరుకోవడం చాలా టైం పడుతుంది. ఎంత బాగా వచ్చిందో. సో ఒక్కసారి ఇది గట్టి పడిపోతే అలాగే ఉండిపోతుందా? సో మనం స్టోర్ చేసుకునేప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, చూడండి. వావ్, బ్యూటిఫుల్, చాలా బాగుందండి. సో గ్రానోలా బార్ రెడీ అండి. ఓకే, గ్రానోలా బార్ రెడీ. అలాగే డెకరేషన్ కూడా చూడండి ఎంత బాగా చేశారో. మనము ట్రై చేద్దాము ఈ ఎనర్జీ బార్ని ఇంట్లో. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. గ్రానోలా బార్ తయారీ విధానం: ఒక పాన్లో గసగసాలు, ఓట్స్ విడివిడిగా వేయించి పక్కన ఉంచుకోవాలి. పాన్లో కొద్దిగా నెయ్యి వేసి తరిగిన బాదం పప్పు, తరిగిన పిస్తా, తరిగిన జీడిపప్పు, తరిగిన వాల్నట్స్, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు పువ్వు గింజలు వేసి వేయించాలి. ఖర్జూరాన్ని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో వేయించిన గసగసాలు, వేయించిన ఓట్స్, వేయించిన డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, ఖర్జూరం పేస్ట్, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని సమంగా పరుచుకుని ఫ్రిడ్జ్లో పెట్టి గట్టిపడనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే గ్రానోలా బార్ రెడీ.